నెల్లూరు జిల్లా సంఘంలోని 1 2 సచివాలయాలను తహసీల్దార్ నాగరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయాల్లోని రికార్డులు పరిశీలించారు. సంక్షేమ పథకాలు అమలు తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరును పరిశీలించి పనితీరుపై ఆరా తీశారు. సిబ్బంది తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. आधार नंबर संक्षेम पत्री कंप्लें यूनिफॉम खचिता यूनिफॉम సర్వీసెస్ ఇంప్రూవ్ అయిపోతుంది, మనకు ప్రోగ్రెస్ అనేది బాగుపడుతుంది. ఇంకా వాలంటీర్స్ అందరు చెప్పండి, సర్వీస్ అది ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఇంకా సర్వీసెస్ ఇద్దరు కూడా సర్వీసెస్ ఇంప్రూవ్ కావాలి. సర్వీసెస్ ప్రోగ్రెస్ తక్కువగా ఉంది. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజి లేఅవుట్ 20 25 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకొనుటకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ 60 అడుగుల తారు రోడ్లు 47 అడుగుల సీసీ రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ గమనిక నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నెల్లూరు ముక్కాల ద్వారకనాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ